చిత్తూరు జిల్లాలో గెలిచిన వైసీపీ దళిత ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గంలో ఇది మరీ ఎక్కువనే విమర్శలున్నాయి. ఇక్కడ దళిత ఎమ్మెల్యే ఉన్నా పెత్తనమంతా సీఎం జగన్ సామాజిక వర్గ నేతల చేతుల్లోనే ఉంటోందనే వాదనలున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే అభ్యర్థులను వైసీపీ నాయకత్వం మార్చేస్తోంది. 2019లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ను ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యుడు ఎంఎస్ బాబుకు చెక్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో పోటీకి మూడో కృష్ణుడి కోసం ప్రయత్నిస్తోంది. పూతలపట్టు నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ పరిణామాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూతలపట్టు వైసీపీ కీలక స్థానం. కానీ ఇక్కడి నుంచి వైసీపీ ఎప్పుడూ ఒకే అభ్యర్థిని బరిలో దించదు. 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చిన ఫ్యాన్ పార్టీ ఈసారి కూడా చెక్ పెట్టింది. 2014లో గెలిచిన సునీల్ కుమార్ ను గత ఎన్నికల్లో పక్కన పెట్టింది. 2019లో నెగ్గిన ఎంఎస్ బాబు సీటుకు ఈసారి చెక్ పడింది. వైసీపీ నాయకత్వం దళిత ఎమ్మెల్యేలనే టార్గెట్ చేసిందన్న విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ బహిరంగ సభల్లో ఊదరగొట్టే సీఎం జగన్ ఎన్నికల్లో వారినే బలిపశువులను చేస్తున్నారని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు జడ్పీటీసీ ఓడిపోయిన బాబును శాసనసభ్యుడిగా గెలిపిస్తే పార్టీపై బురద చల్లుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే మరోసారి వీడియో తీసి తాను పార్టీని టార్గెట్ చేయలేదని చెప్పడంతో నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. పెద్దిరెడ్డి దేవుడితో సమానమని ప్రశంసించడంపై విమర్శలు వచ్చాయి. ఎన్నికల్లోనూ పూతలపట్టు విషయంలో జగన్ ఇదే తీరుతో నిర్ణయం తీసుకున్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పదవిలో ఉన్న దళితులకు వైసీపీలో పవర్ ఉండదని అంటున్నారు. మండల స్థాయిలో కూడా ఒక సామాజిక వర్గ నాయకులకు అణిగమణిగి ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రజా వ్యతిరేకత పేరుతో టికెట్ నిరాకరించడాన్ని తప్పు పడుతున్నారు. ఈ ఐదేళ్ల పాటు పార్టీ పెద్దలు మంత్రులు చెప్పినట్లు నడుచుకుంటే ఇప్పుడు వ్యతిరేకత ఉందంటే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వ్యతిరేకత ఉన్న ఓసీలకు మళ్లీ టికెట్ ఎలా ఇస్తున్నారని నిలదీస్తున్నారు. డబ్బులిస్తే ఇష్టం వచ్చినట్లు ఐపాక్ టీం సర్వే ఫలితాలను మార్చేస్తోందని పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆరోపించడంపై రాజకీయ రగడకు దారితీసింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సీఎం జగన్ ను నేరుగా కలిసి మాట్లాడే అవకాశం లభించలేదని ఎంఎస్ బాబు ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గ పరిస్థితులను చెప్పుకునేందుకు పలుమార్లు అపాయింట్మెంట్ కోరినా ఫలితం లేదని చెప్పడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని చెబుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వటం లేదని చెప్పడానికి మాత్రం సీఎంఓ నుంచి పిలుపు రావడం విచిత్రమంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. పూతలపట్టు నియోజకవర్గం నుంచి గెలిచిన దళిత ఎమ్మెల్యేలను ఎన్నికల ఏడాదిలో అవమానించడం వైసీపీకి అలవాటేనని విమర్శలు ఉన్నాయి. గతంలో సునీల్ కుమార్ ను, ఇప్పుడు ఎంఎస్ బాబుకు టికెట్ నిరాకరించడమే ఇందుకు కారణమన్న వాదనలో ఉన్నాయి. 2019లో మళ్లీ టికెట్ అడిగేందుకు హైదరాబాద్ లోని జగన్ ఇంటికి వెళ్లిన సునీల్ కుమార్ ను కనీసం కాంపౌండ్ లోకి రానివ్వలేని పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సునీల్ కుమార్ రోజంతా లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి గేటు దగ్గర నిలబడిన ఫోటోలు, వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. పూతలపట్టు నుంచి గెలిచిన దళిత ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి, సామాజిక వర్గ నేతలు, జిల్లాకు చెందిన మంత్రుల చేతుల్లో కీలబొమ్మలనే టాక్ నడుస్తోంది. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీల పేర్లను సూచించే అవకాశం కూడా ఎమ్మెల్యేకి ఇవ్వరని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం చేతుల్లో దళిత ప్రజాప్రతినిధులు డమ్మీలుగా ఉండాల్సి వస్తోందనే ఆవేదన వారిలో ఉంది. ఈ పరిస్థితుల్లో పూతలపట్టు నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ మూడో కృష్ణుడు ఎవరనే చర్చ సాగుతోంది.